ఇయాలా దునియా మట్టి దినోత్సవం అంటే మట్టి కాపాడుకునే రోజు కానీ కాపాడుతున్నాం తెర్లు తెర్లు చేస్తున్నాము అడ్డగోలుగా మందులు కొట్టుడు ప్లాస్టిక్ మట్టిలనే వారేసుడు అడవులు నరికి మట్టిని ఖరాబ్ చేసుడు ఇంత ఇంత మట్టిలో కూడా జీవ దగ్గుతుంది మట్టి దినోత్సవం నాడు రెండు మంచి ముచ్చట్లు చెప్పాలి కాబట్టి చెప్పినాం సరే ఇక హెడ్లైన్ చూడురి దేశాన్ని మారుస్తానికేనట బీఆర్ఎస్ రాష్ట్రాన్ని ఎంత మార్చిందో టిఆర్ఎస్ రేపు సిబిఐ రావద్దు అన్న కవితక్క డేట్లు మార్పుకుందట లెక్క అదే జోరు అదే హుషారు మన మల్లన్న తరీకే వేరు కారు పార్టీకి వెట్టిండు శాపం రైతులను చేస్తున్నారట ఆగం ఎద్దు మీద వెట్టిండు కేసు దునియాలనే చిత్రం బాసు అరే గిదేందన్న సార్ గిట్ల చేసిండు తెలంగాణ పార్టీ అంటే మనదే అని చెప్పుకునేటోళ్ళం ఇప్పుడు పార్టీ పేర్లకెళ్ళే తెలంగాణ మాట తీసేసి గుర్తుపట్టుడు కష్టం కదా మరి రంగు గులాబీ గులాలేనా లేకుంటే అది గిట్ల మారుతదా ఏహే భారత రాష్ట్ర సమితి అంటే మన దాని లెక్కనే అనిపించదురా ఫస్ట్ పేరే బాగుండే అని మాట్లాడుకుంటున్నారట ఊరి రచ్చబండల కాడ కానీ ఇవన్నీ పెద్ద సార్కు తెలివయా ఏంది గట్ల డౌట్ ఉన్న తెలంగాణ పబ్లిక్ అంతా తెలుసుకోవాల్సిన ముచ్చట ఇగో గీది టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ ఎందుకు చేసిరో పాలమూరు మీటింగ్ లో మళ్ళొక పార్ సాటింపేసిండు సీఎం సారు ఖచ్చితంగా తెలంగాణ లాగా భారతదేశాన్ని కూడా తయారు చేయడానికి భగవంతుడు ఇచ్చిన సర్వశక్తులొడ్డి ముందుకు పోదాం జాతీయ రాజకీయాలను కూడా ప్రభావితం చేద్దాం గదన్నట్టు తెలంగాణలో అన్ని చేసినాము ఇక ఏవాల్సింది ఏం లేదు ఇక భారతదేశానికి చేద్దామని బయలుదేరుతున్నారు గందుకే పార్టీ పేర్లకెళ్ళి కూడా తెలంగాణ పదం తీసేసిరు అన్నట్టు బీఆర్ఎస్ పోదామా పోదాం కదా నాకు వినబడతలేదు ఇంతకు తెలంగాణ లెక్క దేశాన్ని మార్చుడు అంటే ఏందో సీఎం సీట్ల ఊకున్నాడు 70,000 కోట్ల అప్పు ఉంటే బంగారు తెలంగాణ పేరు మీద 5 లక్షల కోట్లకు తీసుకుపోవడా డిజైన్ల మీద డిజైన్లు మార్చి 100,000 కోట్లతోటి ఆత్రమాత్రం కట్టిన ప్రాజెక్టు కొత్త ఒక ఎకరానికి కూడా నీళ్ళి అనట మనం అందాల ప్రగతి భవన్ కట్టుకుని 8 ఏళ్ళైనా గరీబులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియకపోవడా ఈడ ధర్నా చౌక్ ఎత్తేసినట్టు ఢిల్లీలో జంతర్ మంతర్ ఎత్తేస్తారా ఏంది హెర్రవేలి ఫామ్ హౌస్ లెక్కనే నోయిడాలో కూడా ఫామ్ హౌస్ కట్టుకుంటారేమో ఎన్నడవోకున్న సచివాలయం గులకొచ్చి కొత్తది కట్టుకుంటున్నట్టు ఆడ పార్లమెంట్ వాడ కొత్తది కట్టే ఛాన్స్ అయితే లేదు ఆల్రెడీ తయారైతుంది రైతు బంధు ఒక్కటిచ్చి పంట నష్టము ఇన్పుట్ సబ్సిడీ ఎత్తేసుడు దళితులకు 3 ఎకరాలు ఇస్తాని మూలకు పెట్టుడు మొలకలు నాటాలని పారెస్టోల కాడలరు పట్టాలు ఇస్తాను గిరిజనులకు హామీలు ఇచ్చి తాకులాటలు టక్కలరై మంది కాలం చేసినా పొయ్యి ఓదార్చకపోవుడు దేశమంతా పెట్రోల్ ట్యాక్స్ తగ్గిస్తే మనం ఏకానా దించనట్టు లిక్కర్ ఆమ్దాని 10,000 కాంచెలి 30,000 కోట్లకు దాటిచ్చుడు తాగటోళ్లకు మందు పిరం చేసి ముసలోళ్లకు పింఛన్లు పెంచుడు సర్కార్ భూములు బేరం పెట్టి గరీబోడు గుడి చేసుకుంటే ఊలగొట్టుడు గవర్నమెంట్ దావఖాను గాలి కిడిచి పెట్టి ప్రైవేట్ దావఖానలకు పాయిదా చేసుడు మన పార్టీకి జై కొడతనే పథకాలు ఇచ్చుడేనా సారు తెలంగాణ లెక్క దేశాన్ని మార్చుడు అంటే ఓ గల్ల తెలంగాణ తరికే మారిపోతే మొన్న మునుగోడు ఉప ఎన్నికల గెలుస్తానికి ముఖ్యమంత్రి సారు 2 మాటల ముఖ్యమైన మంత్రి గారు 4 మాటల 14 మంది మంత్రులు 86 మంది ఎమ్మెల్యేలు నెల రోజులు చెమట తీసినా కొత్త కొత్త హామీలు ఇచ్చినా గెలుస్తారా ఓడతారా అన్నట్టే గెలిచిరి ఉద్యమం టైంలో చెప్పిన తెలంగాణ లెక్క తయారైనాక గప్పుడు భారతదేశాన్ని కూడా మారుస్తానికి బయలుదేరితే బాగుంటదేమో సారు తెలంగాణలో ఎవరి మీద ఏ కేసుందో ఏ కేసులో ఎవరిని ఎంక్వైరీ చేస్తుండ్రో ఏ కేసులో ఎవరికి నోటీసులు వస్తాయో ఏ కేసులో ఎవరు అరెస్ట్ అవుతారో ఏ కేసు ఎటుకెళ్ళి ఎటు పోతుందో ఎవరికి తెలియకుండా ఉన్నదబ్బా ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కేసు మీద సిట్టు గ్రనైట్ దందా ఎంక్వైరీలో ఈడీ ఆమ్దాని మీద పన్ను కట్టలేదని ఐటీ క్యాసినో మీద ఈడీ ఇక లిక్కర్ దందా మీద సిబిఐ అన్ని కేసులు పార్టీల లీడర్ల మీదనే అందులో ఇవాళ చెప్పుకోవాల్సిన కేసు ఏంటంటే మందు స్కామ్ల రేపు సిబిఐ ఎంక్వైరీ అనుకుంటే మళ్ళొక ముచ్చట ముంగటికి తెచ్చింది ఎమ్మెల్సీ కవితక్క సిబిఐ చెప్పినాడు ఓవాలే కానీ అక్కే డేట్లు పెడుతుంది అక్కే డేట్లు మారుస్తుంది లెక్కకైతే రేపు విచారణ ఉండే ఈ ముహూర్తం పెట్టింది కూడా కవితక్కనే కానీ ఇప్పుడేమో నాకు ఈలు కాదు ముందే పెట్టుకున్న పనులున్నాయని ఉత్తరం రాసింది సిబిఐకి ఈ నెల 11, 12, 14, 15 తారీఖులలో నాకేం పని లేదు వచ్చి ఎంక్వైరీ చేసుకోమని ఆఫర్ ఇచ్చింది ఎఫ్ఐఆర్ నా పేరే లేదు అయినా నేను సహకరిస్తాను గొప్పగా చెప్పుకొచ్చింది అక్క అయితే ఆమె విచారణ పోకుంటే నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తారు ఎవరైనా నేనైనా నువ్వైనా ఎవరైనా
రేప్ అరెస్ట్ చేయగానే తెలంగాణ బిడ్డను అరెస్ట్ చేశారు ఒక మహిళను అరెస్ట్ చేశారు మళ్ళా తెలంగాణ సెటిల్మెంట్ అంటారు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ లో కవిత కున్నదాని గుసగుస లినవర్తే చెల్లంతా జూటానికి అండిచింది మొన్న రిమైండ్ రిపోర్ట్ లో పేరేకింది 11 నెలల్లో 10 ఫోన్లు రెండు సిమ్ కార్డులు మార్చిందని ముచ్చట బయటికి వచ్చింది ఇక అప్పుడు సిబిఐ నోటీసులు రాగానే సరే మంగళవారం మా ఇంటికి రాండి మీరు ఏం అడిగినా చెప్తా అన్నది ప్రగతి భవన్ కొచ్చి బాపును కలిసినాక లేలే నాకు ఎఫ్ఐఆర్ కైదాలు వంపినాకనే ఇంటర్వ్యూ ఇస్తాంటే సరే అని వంపిరాట ఆఫీసర్లు అవి చదివినాక బాపు తోటి మాట్లాడినాక విచారణ రేపు కాదు టైం కావాలని వచ్చేవారానికి వాయిదా పెట్టింది అయితే ఈ కేసు సంగతి ఏంది సిబిఐ ఏం అడుగుతుంది అక్కేం చెప్పాలి ఎట్లయితే కేసులకెళ్ళి బయట పడతాం అనే దాని మీద పెద్ద పెద్దోళ్లతోటి మాట్లాడుతున్నట ముఖ్యమంత్రి సారు గందుకే అంత బాబు డైరెక్షన్ లో అక్క ముంగటిపోతుందని ప్రతిపక్షాలు అంటున్నమాట మరి ఇప్పుడన్నా ఆ తారీఖులలో సిబిఐ కి ఇంటర్వ్యూ ఇస్తుందో లేకుంటే మళ్ళీ కథ ముంగటికి తెస్తారో చూడాలి। తెలంగాణ రాష్ట్రం మొత్తంలో అన్ని ముచ్చట్ల గురించి అద్భుతంగా మాట్లాడే లీడర్ ఒకళ్ళు ఉన్నారబ్బా అవును మన కేసీఆర్ సారే నవ్వుకుంటా నవ్వించుకుంటా అరుసుకుంటా ఓదార్చుకుంటా తిట్టుకుంటా పొగుడుకుంటా మస్తు మాట్లాడతాడు అని అంటురులే కరిస్తే సార్కు సారే సాటి ఇంకెవ్వలు రారు పోటీ ఆ తర్వాత ఎవలు అనేది అసలు పాయింట్ కష్టాలు వచ్చినా నాలుగు నాలుగు తీర్ల మాట్లాడినా అసలు డీల్ అవ్వకుండా అదే జోష్తోని స్పీచ్లు దంచే గా లీడర్ ఎవలంటే 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 ఇంకెవరు మన మంత్రి మల్లారెడ్డి సారే కావాలంటే మీరే చూడరి మల్లారెడ్డి మెడికల్ కాలేజ్ లా ఎంబీబీఎస్ చదువుతానికి కొత్త వచ్చిన వాళ్ళ మీటింగ్ ఇది ఇక మంత్రి మల్లారెడ్డి సార్ పోరలకు ఇచ్చిన ఫస్ట్ సందేశం ఏందంటే ప్రేమ దోమ ఫ్రెండ్షిప్ అది ఇది అన్నిటికి దూరం ఉండాలి చదువు చదువు గదన్నట్టు ఎతనో కూడా ఇవరంగా చెప్పిండోళ్ళు నా కొడుకునే చెప్తా కొడుకు కోడలు ఎన్కల్నే ఊక్కున్నారు మరి ఇప్పుడు మా కోడలు క్లాస్మేట్ నా అదృష్టం చూసినా మీరు ఒక డాక్టర్ చదివిస్తే ఇంకో డాక్టర్ గిఫ్ట్ వచ్చింది అంటే ఒక కాలేజీలో చదువుకొని అటెంక లగ్గం చేసుకున్నారట ఇప్పుడు ఈ అమ్మాయి చూసింది కదా ఇప్పుడు రోజు హాస్పిటల్ అంతా ఆమెనే నడిపిస్తారు మెడికల్ కాలేజ్ అంతా నా తర్వాత ఇప్పుడు మూడో కొడుకులే కన్నా మనం కొన్నిటికి అట్రాక్షన్ కాకుండా కొన్ని ఇంప్రెస్ కాకుండా కొన్ని కంట్రోల్ చేసుకుంటే భగవంతుడు మంచిగా సక్సెస్ఫుల్ లైఫ్ పార్ట్నర్ ఇస్తాడు మీకు అనే దాని మీద నేను మీకు ఇదంతా కూడా అట్లనే గీ మాట కూడా అన్నాడు మా రెడ్డిల పిల్లని చేసుకున్నానుకో వాళ్ళు రోజు కిట్టి పార్టీ ఫంక్షన్లు పార్టీలు పిక్నిక్లు జోష్ల ఏదేదో మాట్లాడిండు గానీ ముచ్చట రచ్చయ్యే వరకు ఈ వీడియో బయటకు ఇచ్చేయండు వ్యాఖ్యలు కిట్టి పార్టీ అని చేసిన సందర్భంగా అవి ఫ్లో లో వచ్చినాయి గానీ నేను కావాలని చెప్పలేదు ఎవరికన్నా బాధ కలిగిస్తే నన్ను క్షమించాలని కోరుతున్నాను ఇక అటంకి ఏం చెప్తాడో తెలుసు కదా పాలమ్మిన పూలమ్మిన చిప్పన్ చేసిన బోర్వెల్ నడిపించిన లాంచ్ కొన్నా ఇన్స్టిట్యూట్ స్కూల్ పెట్టా కాలేజీలు పెట్టా మెడికల్ కాలేజ్ పెట్టా పెద్ద ఎత్తున సక్సెస్ నాకు సరిపోదా మళ్ళా ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మినిస్టర్ అయినా ఇంకేం కావాలి చెప్పు నాకు నా జీవితంలో ఏం కావాలి నాకు పాలమ్మినోళ్ళు ఇంకా పాలే అమ్ముతుండొచ్చు గాని మళ్ళన్న అయితే మంత్రం ఏంటంటే గిరేటే అసలు రోజు దేవునికి ఏం మొక్త కుడతా నేను భగవంత అందరినీ సలహా చూడు మా స్టూడెంట్స్ అంతా గొప్పలు కావాలి మంచిగా చదువుకోవాలని మొక్తా నేను నాకు వేరే ఏం కోరికలు కూడా లేవు నాకు మన కాలేజీలలో డొనేషన్లు ఫీజులు తక్కువ తీసుకుంటే ఇంకింత మంది గొప్పోళ్ళు అవుతారే మల్లన్న ఈ గెట్టు చూడండి రే అరేవా ఏమన్నా పోజులు ఇస్తుండా నిన్న పాలమూరు సీఎం సార్ మీటింగ్ కోసము పట్నంకి వెళ్ళి కాలర్ కాన్వాయ్ కట్టుకొని ఇట్లా పోయాండు టైగర్ మల్లారెడ్డి గారు పబ్లిక్ అంతా కీకలు పెట్టంగానే చూడబోతే మల్లన్న గాలే బాగున్నది అవు మూడు రోజులు మామూలు గాలి కాదు సుడిగాలే ఐటీ చెకింగ్ లో ఈడీ ఎంక్వైరీలు నడుస్తున్న మంత్రి గారికి ఇంత జోష్లు ఉన్నారంటే అంత మీరిచ్చిన ధైర్యమే సారు ఆయన చెప్పింది మాకు మల్లారెడ్డి దేనికి కూడా భయపడద్దు నేనున్నా కేసీఆర్ అల్లన్న తోటి అట్లుంటది మళ్ళా సోమవారం సోమవారం అన్ని జిల్లాలలో గ్రీవెన్సులు నడుస్తాయి ఏరే దినాలలో పోతే కలెక్టర్లు కలుస్తారో లేదో గానీ ప్రజావాణి నాడు 190 వాళ్ళు ఆఫీస్ కాడనే ఉంటారు పబ్లిక్ తన నుంచి దరఖాస్తులు తీసుకొని ఎంబటే ఆటి సంగతి ఏందో చూడుర్రి అని ఆఫీసర్లకు ఆర్డర్ వేస్తారు కొంతలో కొంతమంది కన్నా ఫైదా అయితే ఉంటది తిరిగి తిరిగి యాచకొచ్చిన వాళ్ళు మా తిప్పలు తీరుస్తలేరు అని నిరసనలు చేస్తూ ఉంటారు సుత అగో గట్లనే కాంగ్రెస్ వాళ్ళు ఘీ కార్యం పెట్టుకున్నారు ఇయాల।
ఎక్కడిది ఇట్నుంచి ఇల్లు అట్నుంచి అల్లు లోపలికి పోయిందే కావాలని కాంగ్రెస్ వాళ్ళు పోనిచ్చే ముచ్చటే లేదని పోలీసు వాళ్ళు జిల్లాల తగ్గ ఫర్ నడిచింది చెప్తా అంటినకుంటే గద్వాలలో అరెస్టు చేసిండ్రు జనగామలు ఇడిపించుకొని ఉరుకుతాంటే మళ్ళా దొరికించుకున్నారు ధరణిని రద్దు చేయాలి పోడు భూములకు పట్టాలు ఇయ్యాలి రైతుల తిప్పలు తీర్చాలని ఇవాళ తెలంగాణ అంతా ఇదే కార్యం పెట్టుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు వికారాబాద్ కలెక్టరేట్ కాడ నిరసన చేసి సర్కార్ ను అరుచుకున్నాడు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సార్ మొలిగ ఎమ్మెల్యే సీతక్క ఎడ్ల బండ్లతో పెద్ద ర్యాలీ తీసింది అటు సీనియర్ లీడర్లంతా నపరో జిల్లా గుత్తకు పడితే ఆడాడ పోలీసు వాళ్ళతో ఇట్లా బైస్ అయింది లీడర్లు పోయి కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చిండ్రు ఆరు గ్రూపులు 60 అలకలు ఉండే కాంగ్రెస్ వాళ్ళు ఒక్కటై రైతుల కోసం తిప్పల పడుతున్నారు గాని పట్టించుకోవాల్సిన సర్కార్ వాళ్ళదే సప్పులు లేదు ఈత కొట్టాలంటే పట్నంలో ఉండేటోళ్ళంతా స్విమ్మింగ్ పూల్ దేవులాడుకుంటారు పోర్లకు రబ్బర్ ట్యూబులు కట్టి అండ్లనే ఈత నేర్పిస్తూ ఉంటారు కానీ అప్పట్లో ఎట్లుండే లొట్ట పీసు కట్టెలు మోపు కట్టి దగ్గర పట్ల బాయ్ కాడికి పోయేది ఈపున మోపులు కట్టుకొని 4-5 రోజులలోనే ఈత నేర్చుకునేది అంతెత్తు నుంచి బాయ్లకు దుంకేది నీళ్ళల రాళ్ళేసి దేవులాడుకొచ్చే పోటీలు పెట్టుకునేది తాగుతానికి సేదబాయ్ నీళ్ళే అప్పట్లో ఇప్పుడు ఏడ కనబడకుండా అయినాయి బావులు అయితే కండ్లు చెమక్కు అంటున్నాయిలే పెద్ద మెట్ల బాయి చుట్టూ రంగురంగుల కరెంటు బుగ్గలు ఎన్నో కాదు సికింద్రాబాద్ ఏరియా బన్సీలాల్ పేటల్నే 300 ఏళ్ల కింద నిజాం రాజు 3 అంతరాల బాయి తవ్విచ్చిండట అప్పట్లో మంచినీళ్ల బాయి అటెనుక చెత్తాసేదారంతో పూడిపోతే ఇన్నేళ్ల తర్వాత ఓ స్వచ్ఛంద సంఘ పొల్లతో కలిసి సర్కార్ వాళ్ళు బాగు చేసిండ్రు మంత్రి కేటీఆర్ సార్ పోయి మెట్ల బాయిని చాలు చేసిండు మొత్తం 53 అడుగుల లోతుంటదట 100 ట్రిప్పులు 500 మెట్రిక్ టన్నుల చెత్త బయటికి తోడితే మళ్ళా బాయిలో ఊట చాలైంది మొత్తం సాఫ్ చేసి రంగులద్ది కరెంటు బుగ్గలు పెడితే గింత ముద్దుకు కొడుతుంది అప్పట్లో బాయి ఎట్లుండే పూడిపోయినాక ఎట్లయింది మళ్ళా ఎట్లా బాగు చేసిండ్రో బాయి దగ్గర పెట్టిన ఫోటోలు ఇంట్రెస్ట్ గా చూసిండు మంత్రి కేటీఆర్ సారు కుదిరితే మీరు చూత పోయిరాండ్రి మరి వెనకటి మెట్ల బాయిలు గిట్లుండేటి అని ఇప్పటి పోరలకు చూపించినట్టుంటది తెలంగాణలో ఏం సీజన్ నడుస్తున్నది అంటే పాదయాత్రల సీజన్ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సారు మొన్న బైన్సాల షురూ చేసి నడుస్తూనే ఉన్నాడు ఇక జల్దిగానే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సారు కూడా నడక యాత్ర చాలు చేస్తారని గాంధీ భవన్ లో గుసగుస నేను కూడా పాదయాత్ర చేస్తా అంటే పర్మిషన్ ఇస్తలేరని తీన్మార్ మల్లన్న కోర్టుకు పోయిండు ఇక షర్మిలక్క పాదయాత్ర ఏడదాకొచ్చిందంటే షర్మిలక్క పాదయాత్రకు పర్మిషన్ ఇస్తలేరు పోలీస్ అన్నలు నిన్నటి కంచెలి నర్సంపేటలో షురువయ్యేది ఉంటే అసలు ఒప్పుకోలే పార్టీ లీడర్లు పోయి వరంగల్ పెద్ద పోలీసార్ను కలిస్తే ఆ కండిషన్స్ మీరు ఉల్లంఘించారు ఆ కండిషన్స్ లో చాలా స్పష్టంగా కండిషన్ నెంబర్ 3 వ్యక్తిగత దూషణలకు వెళ్ళకూడదు రూల్స్ తప్పిందట లీడర్లను తిడుతుందట రాజకీయం ఇంకా గరం గరమే ఉన్నది ఓ 2-3 రోజులైనాక ఏదైంది చెప్తామన్నాడు సారు అంటే అప్పటిదాకా నడక యాత్ర లేనట్టే నిన్నటి కంచెలు షురువు కావాల్సింది ఎన్నడైతుందో మరి ప్రజా ప్రస్థానం పేరు మీద నిరుడు చేవేళ్లకెళ్లి చాలు చేసి 3,500 కిలోమీటర్లు నడిచింది పబ్లిక్ ను గల్చుడు తిప్పలు తెలుసుకునుడు లోకల్ ఎమ్మెల్యేలను ప్రశ్నించుడు హామీల గురించి నిలదీస్తుంటే మొన్న నర్సంపేటలో బస్సు కగ్గిపెట్టి కార్ అద్దాలు వలకు కొట్టిండ్రు గులాబీ కార్యకర్తలు కానీ వాళ్ళని ఇడిచిపెట్టి దెబ్బలు దాకిన షర్మిలక్కను అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకుపోయిండ్రు పోలీసులు సీఎం సార్ కు చూపిద్దామని తెల్లారి అదే కార్ల ప్రగతి భవన్ కొస్తుంటే ట్రాఫిక్ జామ్ చేసిందని అటెనక గుంజుకుపోయిండ్రు గింత అన్నాలం ఉంటాదని అటు గవర్నర్ కు కంప్లైంట్ చేసింది ఇటు డీజీపీకి చెప్పుకుంది ఇక లాభం లేదని మళ్ళా హైకోర్టు పోతుందట కానీ బస్సులు గాల పెట్టొచ్చని కార్లు వలగొట్టొచ్చని మనుషుండంగా ఇట్లా గుంజుకపోవచ్చని మా పాదయాత్రను ఎలాగైనా అడ్డుకోవాలి అని కంకణం కట్టుకుంది కేసీఆరే ఎందుకు వై బికాస్ కేసీఆర్ ఫియర్ షర్మిల అధికార పార్టీలు పొట్టు పొట్టు తిట్టినా ఏం కాదని రూల్స్ లో ఉన్నదేమో మరి రోడ్డు
వారికి రూల్స్ పాటించకుంటే ట్రాఫిక్ వాళ్ళు ఫైన్ వేస్తారు. అట్లనే కరెంటు బిల్లు, నల్లా బిల్లు, ఇంటి పన్ను, ఆస్తి పన్ను టయానికి కట్టకుంటే దండుగ కట్టాల్సిందే. ఇక బ్యాంకులో లోన్ తీసుకొని కట్టకుంటే ఫైన్లు పడతానే ఉంటాయి. కిస్తీ ఒక్క నెల ఆపినా జుర్మానా వేస్తారు బాజప్తా. గీసోంటి ఫైన్లు ఎన్నో చూసుంటారు. కానీ ఇప్పుడు చూడబోయేది చాలా చిత్రమైంది. ఈ పేదరైతే ఎద్దు చెయ్యగూడని తప్పు చేసిందని ఒక ఆఫీసర్ పెట్టగూడని కేసు పెడితే కోర్టు ఫైన్ వేసింది. ఇంతకేం తప్పు చేసిందంటే మెల్లంగా ఎద్దు అజయం ఆఫీసు ముందు ఆగి అదే ఉచ్చబోసింది. ఆ ఉచ్చబోసినందుకు నా పైన కేసు పెట్టారు సార్. నీ ఎద్దు ఉచ్చబోస్తే జిఎం సార్ బాగా సఫర్ అయిందని చెప్పారు. ఆ నుంచి కోర్టుకు తీసుకుపోయారు సార్. గదన్నట్టు భద్రాద్రి జిల్లా ఇల్లందు సింగరేణి జిఎం సార్ ఆఫీస్ ముంగట ఎద్దు ఒంటేలు పోస్తే చాలా తక్లీఫ్ అయిందట పెద్ద సార్కు. చెల్ కేసు పెట్టి లోపటైవురని ఆర్డర్ వేస్తే తీసుకుపోయి కోర్టుకు అప్పయ చెప్పిండ్రు పోలీసులు. నీ ఎద్దు చేసిన తప్పుకు 100 రూపాయలు ఫైన్ కట్టన్నారట. అదనుకు పైసలు లేక కింద మీద అయితుంటే ఓ కానిస్టేబుల్ కు గోసన్ పిచ్చి కట్టిండట. అయితే వెనకాల కథ ఏరేమున్నా కాక పేరు సుందర్లాలు. 40 ఎకరాల భూమి సింగరేణి కింద పోతే పైసలు ఇయ్యలేదని రైతు ఇచ్చినవని సింగరేణోళ్ళు. న్యాయం చేయురని బండికి బ్యానర్లు కట్టుకుని ఉసుక కొడతానుకో బస్తాలు కొడతానుకో పోతాడు. ఏడ సందు దొరుకుతుందా అని చూసినట్టుండ్రు సార్లు. రైతు బిడ్డ ఏమంటుందంటే ఇది ఎక్కడైనా ఉందా? మున్సిపాలిటీలో ఎక్కడ పడితే అక్కడ ఉచ్చకొస్తుంటే ఫైన్ లేండి. ఎడ్ల మీద ఏంటి సార్ ఫైన్? ఇది ఎక్కడైనా ఉందా? అసలు ముందుగా చూస్తున్నాం, న్యాయం చేయకపోయినా పర్లేదు సార్. ఇలాంటి సిల్లీ కేసులు మాత్రం పెట్టకండి సార్. ఇది పెద్ద సార్ ఆఫీసు, ఈడ మూత్రం పోయొద్దని ఎద్దుకు ఎరుకుంటా అదుల్లా చిత్రం కాకుంటే ఇంకా నయం ఫైన్ తోటి ఇడిచిపెట్టిర్రు. అదే పెండ పెడితే ఇంకెంత పెద్ద శిక్ష ఎదురోపో. బేస్తారం నాడు దేశంలో చాలా మంది టీవీల ముంగట్నే కూకుంటారు. అట్లాని సినిమాలు, సీరియళ్ళు, పాటలు, ఆటలు, గివెన్ చూడరు. న్యూస్ ఛానళ్లు మాత్రమే చూస్తారు. ఫోన్లలో కూడా గా వార్తలే, వాట్సాప్ షాటింగ్లలో కూడా గా ముచ్చట్లే, ఫేస్బుక్ లా గా పోస్టులే. చాలా ముఖ్యమైన దినం వల్ల ఇంకా ఊరి అని కానీ గీ వార్త చూస్తే గా స్పెషల్ ఏందో మీకు కూడా అర్థమవుతుంది. రైట్, ఓటేస్తానికి అందరితో పాటు అహ్మదాబాద్లో లైన్లో నిలబడ్డాడు మోడీ సారు. లిస్టులా పేరు చూసుకొని ఏలుకు ఇంకంటించుకుండు. ఇక సారోళ్ళమ్మను ఇట్లా వీల్చైర్ల తీసుకొస్తే ఓటేసింది. ముందే అమ్మ దీవెనార్తె తీసుకున్నాడు సారు. సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సారు కూడా ఓటేసిండు. అన్నకు 2 చేతులు లేకున్నా కాల్తోనే సంతకం పెట్టిండు, కాల్తోనే ఓటేస్తున్నాడు. ఇంకుసుత కాల్కి అంటించిండ్రు ఆఫీసర్లు. గీ అక్కేమో పెండ్లి పీటల మీద ఊకునేది ఉరుకొచ్చింది ఓటేస్తానికి. ముఖానికి గంధం అట్లనే ఉన్నది. మొన్న 19 జిల్లాలల్లా, ఈ అలా 14 జిల్లాలల్లా ఓట్లు వెట్టుడుతోటి గుజరాత్ లా అసెంబ్లీ ఎలక్షన్లు ఓడిచినట్టు హిమాచల్ ప్రదేశ్ లో కూడా అసెంబ్లీ అయిపోయినాయి. బేస్తారం నాడు ఓట్లు లెక్క పెడితే ఏ పార్టీ గెలిచింది తెలుస్తుంది. అయితే సర్వేల ప్రకారం గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లా రెండిట్లా బీజేపీ గెలుస్తుందని వచ్చిందట. చూడాలి మరి ఏమైతుందో. ఏడరైనా సరే పై ఆఫీసర్లు కింద పనిచేసేటోళ్ళు కలిసి పనిచేస్తేనే డెవలప్మెంట్. పై ఆఫీసర్లు చెప్పింది తూచా తప్పకుండా కిందోళ్ళు పాటించాలి. కిందోళ్ళు చెప్పే సలహాలు, సూచనలు పై ఆఫీసర్లు తీసుకోవాలి. నాకంటే తక్కువ, నాకంటే చిన్న, నువ్వు నాకు చెప్తావా అని అనుకుంటే పనులు అవుతాయా? సర్కారు ఆఫీసులల్లా ఆఫీసర్ల నడుమ పంచాదులు అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము. మరి ఈడేమైందంటే ఏడుస్తున్నది జనగామ మున్సిపల్ కమిషనర్, పేరు రజిత. సోమారం సోమారం కలెక్టర్ ఆఫీస్ లా ప్రజావాణి పెడతారు కదా పబ్లిక్ వచ్చి గోసలు చెప్పుకుంటానికి. ఇవాళ కమిషనర్ మేడం వచ్చి బాధంతా చెప్పింది కలెక్టర్ సార్కు. ఆర్డీఓ సారు అస్సలు నెగ్లనిస్తలేడట, అన్నిట్లా తీసిపాడేస్తుండని అందరు ముంగట్నే ఏడ్చింది. పక్కకే ఉన్నాడు ఆ ఆర్డీఓ సారు కూడా. ఏ అంత ఉత్తమ ఉచ్చట, నేను గట్లెందుకు చేస్తా అనుకొచ్చిండు. ఇద్దరికి ఏడబడరాలేదో మరి. ఏడవకు, ఎంక్వైరీ చేపిస్తా అని ముద్రకిచ్చి పంపిండ్రు అప్పటి మందం. గింతగానం ఏడుస్తుందంటే ఏం బాధో, జర మంచిగా అరుచుకోండి సార్లు. ఒక్కో ఇంటికి 2-3 కారట్లన్నా వచ్చే ఉంటాయి ఈ పాటికే. ఈ నెలంతా లగ్గాలే మరి. ఏ పెళ్లికి పోవాలనో, ఏ పెళ్లికి ఎగబెట్టాలనో సంజాయిత లేకుండొచ్చు. దగ్గర వాళ్ళ పెండ్లు అయితే ఇద్దరాలు మొగులు పోవాల్సిందేనాయే. అదే నాడు ఇంకో లగ్గం ఉంటే అటు ఒక్కలున్న పోకుంటే వాళ్ళు ఫీల్ అవుతారాయి. గా పెళ్లిల ముచ్చట అటెండ్ కాని మోదాలు గీ పెళ్లిల ముచ్చటైతే చూడుర్రి. రైట్,
మొత్తానికైతే పెండ్లి పిల్లగాని మెడల పువ్వుల దండ పడ్డది. కానీ మీరు జర మంచిగా నజరేషన్రో లేరో. పెండ్లి పిల్లగాడు ఒక్కడు, పెండ్లి పిల్లలు ఇద్దరు. ఇంకో ముచ్చట ఏందంటే ఇద్దరు ఆమ్డాల పుట్టినోళ్ళు, పేర్లు పింకీ రింకీ. ఉండేది మహారాష్ట్రల నాయన కాలం చేసిండట. ఓ పారి అమ్మకు పానం బాగలేకుంటే ట్యాక్సీలా బిజినెస్ చేసే పిల్లగాని కార్లా దావుఖానకు తీసుకుపోయిండ్రట. అప్పటికెళ్ళి ముగ్గురికి మాటలు కలిసినాయి, ప్రేమలు పుట్టినాయి. అక్కకి చెప్తే షెల్లె సరే అన్నదట, షెల్లెకి చెప్తే అక్క సరే అన్నదట. ఇద్దరిని వేసుకుంటానికి మనోడు సరే అన్నాడు. హీగేముంది, ఒక్క పెండ్లిలా ముగ్గురు ఒక్కటైన్రు. ఈ వీడియోలు ఫోటోలు సోషల్ మీడియాలా చక్కర్లు కొడతాంటే పెండ్లిగాని ప్రసాద్ ఎవలో పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిండు. రూల్స్ ప్రకారం ఒక్కరు ఒక్కల్నే లగ్గం చేసుకోవాలని. ఇద్దరిని వేసుకున్నందుకు పిల్లగాని మీద కేసైంది. అటెన్క ఏమైతుందో గాని, పిల్లలు దొరకక పెండ్లీలు గాక ముదిరిపోతున్నోళ్ళు మనోని మీద ఎంతేడుస్తున్నారో పో. ఇగిటి చూడురి, ఉత్తరాఖండ్ లా పిల్లను గాలి మోటార్లా దోలుకొచ్చిండ్రు అత్తగారోళ్ళు. తాత కోరికను గిట్ల తీర్చిండు పిల్లగాడు. డౌట్ ఏం లేదు, ఇమానమే. పెండ్లికి పోతున్నారు చుట్టాలు. రాజస్థాన్ లా గీ పిల్ల పిల్లగాడు చుట్టాల కోసం ఇమానం బుక్ చేసిండ్రు. హబ్బా, మా వాళ్ళు గాలి మోటార్లా తీసుకుపోతురని ఫుల్ ఖుషీలున్నారులే. ఒక్కొక్క లగ్గం ఒక్కో తీర్లా అవుతాంది. ఈ పెండ్లి సీజన్ ఒడిసే వరకు ఇంకెన్ని వెరైటీలు చూస్తామో. ఇక ఇవుల్లా ఎలాంటి తీర్మార్ వార్తలు ఉంటామారి.